రాజన్న సిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నిన్న అకాల వర్షానికి ఈదురుగాళ్లకు ఇళ్లను కోల్పోయిన 5 కుటుంబాలకు సర్పంచ్ పాశం సరోజన దేవరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం నిత్యావసరాలు అందజేశారు. వడగండ్ల వాన గడుపు వలన కొన్ని దాదాపుగా ఒక 8 ఇండ్లు ధ్వంసం కావడం జరిగింది. ధ్వంసం అంటే దాదాపుగా అది రికార్డ్ కానీ డొక్కాడు అని వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇండ్లే ధ్వంసం కావడం జరిగింది. దీనికి మన సార్ విఆర్ఓ కనకయ్య సార్ గారు వెంటనే వచ్చి స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా మన హెచ్ఎం హెడ్ మాస్టర్ మా శ్రీకాళ్ళ చిన్న స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడి ఈ రూమ్ ఇవ్వడము, అలా నలుగురికి ఆశ్రమం కల్పించడం కూడా జరిగింది. దీనికి సహకరించిన ఎంఆర్ఓ గారికి, పిఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మరియు మన సర్పంచ్ మేడం గారు అందరూ సహకరించి తొందరగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అన్నీ క్లియర్ చేసి ఈ వ్యవస్థ క్లియర్ అయినందుకు సహకరించిన మా బాడీకి, సర్పంచ్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు 6 కుటుంబాలు మరీ ఘోరంగా పరిస్థితిలో ఉన్నాయి. దీనికి మనమే కాకుండా గవర్నమెంట్ తరఫున మంచి ఆర్థిక సహాయం అందించగలరని అధికారులను కోరుతున్నాము. మేము మా వంతు సహాయంగా ఈరోజు మన ఎండి లాలాభాయ్ కరోనా టైంలో దాదాపుగా అతను కొన్ని కుటుంబాలను ఆదుకున్నాడు. అదేవిధంగా మంచి మనసుతో ఇవాళ ఒక 5 కుటుంబాలకు తన వంతుగా 1500 ఖర్చుతో ఒక్కొక్కరికి 5 సాయం చేయడం జరిగింది. అదేవిధంగా నా వంతు సహకారంగా మనిషికి 2000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. దాసర్ గణేష్ 4వ వాడ నెంబర్, అతను కూడా తన వంతుగా మనిషికి 1000 రూపాయలు దహనం చేయడం జరిగింది. మన చంద్రం విమల 11వ వాడ నెంబర్, ఆమె కూడా తన వంతుగా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతేకాకుండా దాతలు ఎవరైనా ఉంటే వీరికి సాయం చేయాలని కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం ఎల్లారెడ్డిపేట రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నిన్న మధ్యాహ్నం వచ్చిన గాడుపు వానలకు ఒక 6-7 ఇండ్లు పూర్తిగా దద్దతమైనవి. వాళ్ళకి కనీసం ఉందామన్న కానీ ఒక సగం కూలిపోయి సగం ఉన్నాయి, సగంలా మేము సర్దుకుంటామనే పరిస్థితి లేదు. నిన్న వాళ్ళందరూ మేమందరం వచ్చి చూసి వాళ్ళను ఎల్లారెడ్డిపేట పోయి హెడ్ మాస్టర్ దగ్గర పోయి తాళచేతులు తీసుకొచ్చి వాళ్ళని అందరినీ నైట్ స్కూల్లో ఉంచడం జరిగింది. మేము ఇవాళ ఇప్పుడు ఆఫీసర్లు కానీ మేము పాలకవర్గం కానీ సర్పంచ్ కానీ మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇప్పుడు మా ఉప సర్పంచ్ గారు 5 మనిషికి 2000 చొప్పున, మా వార్డు నంబర్ గణేష్ మనిషికి 1000 చొప్పున, మా 11వ వార్డు అందె చంద్రం అందె నిర్మల మనిషికి 1000 రూపాయల చొప్పున, మా లాలాబాయ్ ఇప్పటికీ పోయిన కరోనాలో కూడా ఆయన అంత మందికి సాయం చేసిండు, ఇప్పుడు కూడా ఈ కరోనాలో కూడా మొన్న కూడా అందరికీ మనిషికి నెలకు సరిపోయేంత సరుకులు సాయం చేసిండు. ఇవాళ ఈ ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు కూడా ఇవాళ మనిషికి 1000 రూపాయల సామాను ఇవాళ అందించడం జరిగింది. ఇవాళ నే 5 ఇవాళ నేను కూడా మనిషికి 1/4 బియ్యం నేను ఇప్పుడు పంపించగలుగుతున్నా. మీరు ఇంకెవరన్నా గవర్నమెంట్ వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మా గొల్లపల్లి గ్రామస్తులు కానీ వాళ్లకు ఏమన్నా సాయం చేయాలని